నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య వైఎస్ఆర్సిపిలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు ఉన్నారు అని అంటే ఒక ఐదు ఆరుగురు పేర్లు వినిపిస్తాయి అందులో మరీ ముఖ్యంగా మొట్టమొదటి పేరు వినిపించేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆయన ఇప్పుడు ఒకరు కాళ్ళు పట్టుకున్నారంట ఆయన ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది కాళ్ళు ఎవరు కాళ్ళు పట్టుకున్నారు ఈఎంశానికి సంబంధించి మీకు అందరికీ ఉంది కాబట్టి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు అన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రావు గారు నమస్తే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అని అంటే ఒక నలుగురు ఐదుగురు పేర్లు ఐదు ఐదు ఆరుగురు పేర్లు వినిపిస్తాయి అందులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన పేరు వినిపిస్తుందంటే ఆయన ఎంత పెద్దోళ్ళు అర్థమవుతుంది కానీ ఆయన ఎందుకు ఎవరో కాళ్ళు పట్టుకున్నారంట అని వస్తుంది ఎవరికాళ్ళు పట్టుకున్నారు ఎందుకు పట్టుకున్నారు ఆయన కాళ్ళు సో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రైడ్డికి ప్రత్యేకమైనటువంటి ఐడెంటిఫికేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది అంతేకాదు ఆయన పొలిటికల్ గా ఏ విధంగా ఉంటాడు ఎంత స్టెబండ్గా గా ఉంటాడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారనే దానికి ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనం ఉదాహరించుకోవచ్చు చంద్రబాబు నాయుడు చిత్తూరు వెళ్ళినప్పుడే చంద్రబాబు నాయుడు మీద హత్యాయాత్ర ప్రయత్నం వాళ్ళ అనుచరుల చేత చేయించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి పొంగునూరు పులి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వాళ్ళేమో పొంగునూరు పులి పులి కాదు పిల్లి అంటారు ఆయన్ని సరే అసలు ఇది రామచంద్ర రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని కాదనిలేని పరిస్థితి ఆయన ఏదనుకుంటే ఆయన చేయిస్తాడు జగన్మోహన్ రెడ్డి కూడా అంటే అంత పవర్ఫుల్ పెద్దిరెడ్డి రెడ్డి మొత్తం రాయలసీమ మొత్తం ఆయనే మానిటర్ చేస్తుంటాడు కడప దాకా చిత్తూరు నుంచి కడప దాకా ఆయనే మొత్తం మానిటర్ చేస్తుంటాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత పవర్ఫుల్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా పవర్ఫుల్గా ఉండేటువంటి వాళ్ళు పవర్ పాయింట్స్గా ఉండేటువంటి వాళ్ళు మనం చూస్తే కనుక మనకి విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళు కనిపిస్తుంటారు ఇంతకుముందు వేమిరెడ్డి ప్రభాకర్ ఉండేవాళ్ళు ఆయన తెలుగుదేశం గెలిపారు ఈ నలుగురు కనిపిస్తుంటారు ఈ నలుగురిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ రాయలసీమలో ఒక మూల స్తంభం ఉత్తరాంధ్రలో వై వైవి సుబ్బారెడ్డి ఒక స్తంభం విజయసాయి రెడ్డి ఒక మూల స్తంభం అలాగే మిథున్ రెడ్డి ఉత్తర ఇక్కడ ఉత్తర కోస్తాలో ఉంటాడు మిథున్ రెడ్డి అంటే రామచంద్ర రెడ్డి వాళ్ళ అబ్బాయి సో కాబట్టి వీళ్ళందరూ పవర్ పాయింట్స్గా ఉన్నారు ఇంత పవర్ పాయింట్స్ ఇంత హవా రాజకీయాల్లో కొనసాగిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు గతంలో ఎవరు కాళ్ళు పట్టుకున్నాడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు అనేది బయటకు వచ్చింది అసలు పొంగరూరులో అడుగు పెట్టాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి పెద్దిరెడ్డి రెడ్డి కాళ్ళు కొట్టుకోటి ఏంటి అనొచ్చు అసలు ఇటీవల కాలంలో మనకు ఉత్తరాంధ్ర నుంచి ఎస్సీలు సైకిల్ వేసుకొని చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనగా వెళ్తుంటే అక్కడ పెద్దిరెడ్డి రెడ్డి కానుసంచులు అసలు తెలుగుదేశం పార్టీ జెండా కనపడకూడదని చెప్పి వాళ్ళ బట్టలు ఓడదీసి తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాలు ఓడవీకి వాళ్ళని కొట్టి పంపించారు ఆ సందర్భంగా అన్న మాట ఏం తెలుసు అయ్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానుషించలేదు తెలుగుదేశం చెట్ల కట్టుకొని వచ్చేంత ధైర్యం మీకు ఎవరిచ్చారు అంట బండ బూతులు ఉపయోగించారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దాన్ని ఒక పాకిస్తాన్ లాగా క్రియేట్ చేశారు అంత పవర్ఫుల్గా ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కాళ్ళు పట్టుకున్నారంటే నమ్ముతామా నమ్మి తీరాలంటున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి కావాలంటే ప్రమాణం చేద్దాం రండి ఏ టెంపుల్కైనా రండి వాళ్ళది కాణిపాకం దగ్గర ఉంటుంది కాణిపాకు రా కాణిపాకు వస్తే మనం ప్రమాణం చేద్దాం నువ్వు కాళ్ళు పట్టుకున్నావా లేదా అని చెప్పి అడిగారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి అక్కడ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి చెబుతున్నారు అది కూడా ఎలా చెప్పారంటే ఆ రోజు రాత్రి పద్మావతి గెస్ట్ హౌస్లో బస చేసినప్పుడు అక్కడ చిత్తూరుకు సంబంధించి డిసిసి ప్రెసిడెంట్ పదవి కోసం వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి చెప్తూ చెబుతూ ఆ రాత్రి కాళ్ళు పట్టుకున్నాడు మళ్ళీ ముందు తాగి కాళ్ళు పట్టుకున్నానేమో అనుకు అనుకుంటావేమో అని చెప్పి మళ్ళా మరుసటి రోజు పొద్దునొచ్చి అదే మాట చెప్పాడంట రాత్రి నేను ముందు తాగి కాళ్ళు పట్టుకున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటావేమో కాదు నీకు నాకు సోయండి నీ కాళ్ళు పట్టుకున్నాను అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నొచ్చి మళ్ళీ కాళ్ళు కాళ్ళు పట్టుకొని నా పరువు కాపాడు డిసిసి ప్రెషన్ నాకు ఇవ్వు అని చెప్పి బతన్లాడుకున్నాను ఆ విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బయట పెట్టారు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది ఇలాంటివి కొన్ని బయట పెట్టరు చాలా మంది ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది అని అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బీజేపీ తరఫు నుంచి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు చిత్తూరు జిల్లాలో వాళ్ళకంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి మొదటి నుంచి కూడా ఒక చరిత్ర ఉంది ఆ ఫ్యామిలీకి కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ టైం నుంచి ఆ రాజకీయాలు నడుపుతున్నారు ప్రధానంగా చిత్తూరు జిల్లాలో రాజకీయం ఎవరవుతుందంటే చంద్రబాబు నాయుడుది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది కిరణ్ కుమార్ రెడ్డిది రాజగోపాల్ నాయుడు తొలితరంలో రాజగోపాల్ నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి ఫాదర్ వాళ్ళదే ఉండేది రాజకీయం ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చారు సో పెద్దిరెడ్డి రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఎస్ యూనివర్సిటీ నుంచి విద్యార్థి రాజకీయాలను నడుపుతూ వచ్చారు రెడ్డి బతికున్న రోజుల్లో కూడా పెద్దిరెడ్డి రెడ్డికి ఏం ప్రాధాన్యత ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు అది కూడా కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు కొట్టుకుంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన మొత్తం ఆ మొత్తాన్ని రాజకీయ రాజకీయం మొత్తాన్ని ఈయనే వెళ్తు వెళ్తున్నాడు చిత్తూరు జిల్లాలో లాస్ట్కి ఏసీజీకి వెళ్ళాడంటే కుప్పంలో నిన్ను ఓడిస్తాను చంద్రబాబు నాయుడు అనే పరిస్థితికి వచ్చారు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిస్తాను సవాల్ చేస్తున్నటువంటి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చిత్తూరు జిల్లా ప్రజలు చెప్పేది ఏంటంటే ఎప్పుడు కాళ్ళు పట్టుకుంటారు ఉంటారు కాళ్ళు పట్టుకునే రాజకీయాలు చేశాడైనా కా అందరు కాళ్ళు పట్టుకునే రాజకీయం ఎదుగు వచ్చాడని చెప్పి చెప్తూ ఉంటారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు దానికి ఉదాహరణగా ఏం ఉంటారంటే అంటే నాయుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉండేవాళ్ళు అప్పట్లో ఈ నాయుడు పట్టుకొని చంద్రబాబు నాయుడు చేత పనులు చేయించుకొని బతికాడు పెద్దిరెడ్డి రెడ్డి ఆ విధంగా ఎదిగొచ్చాడు అని చెప్పి అక్కడ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు ఆయన గురించి చెప్పుకునేటువంటి మాటలు ఇప్పుడు వాటిని బలం వాటికి బలం చేకూరేలా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగంగానే ప్రెస్ మీట్లోనే చెప్పాడు నువ్వు కాళ్ళు పట్టుకున్నావా లేదా అని చెప్పి అడుగుతున్నాడు ఆయన నువ్వు కాళ్ళు పట్టుకున్నావు నీ కెపాసిటీ అది నువ్వు నన్ను విమర్శించేవాడివా అని అంటున్నారు అని కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించాడు ఏం విమర్శించాడంటే అసలు రాష్ట్రం విడిపోవడానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హోదా రాబోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి విమర్శించాడు కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కూడా విమర్శించాడు దాంతో ఈయనకి కడుపు మండి నేను ఇలాంటి ఇలాంటి సంఘటన చెప్పకూడదు అనుకున్నాను ఇన్ని సంవత్సరాల పాటు కానీ ఇప్పుడు నోరు పారేసుకుంటున్నావు కాబట్టి నీ నీ వ్యవహారాన్ని నేను బయట పెట్టదలుచుకున్నాను అని చెప్పి బయట పెట్టారు అసలు రహస్యాన్ని ఇప్పుడు బయట పెట్టారు బయట పెట్టడంతో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇప్పటి వరకు కనిపిస్తున్న జనాలకి ఒక ఒక పెద్ద అక్కడ డిక్టేటర్షిప్ డిక్టేటర్ లాగా అలా కనిపిస్తుంటాడు అసలు వ్యవహారం అసలు బండారం ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బయట పెట్టడంతో ఓహో ఎలా బయటకు ఎలా ఇచ్చాడా రాజకీయంగా పెద్దిరెడ్డి రెడ్డి అనేటువంటి ఒపీనియన్ ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళిపోయింది ఇప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి వరుసగా మినిస్టర్గా ఉన్నాడు ఐదు సంవత్సరాల నుంచి మినిస్టర్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మినిస్ట్రీలో జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఫస్ట్ టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్ ఒక క్యాబినెట్ ఆ తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్ రెండో క్యాబినెట్ ఆ రెండో క్యాబినెట్ లో కూడా చాలా మందిని తీసేశారు పెద్దిరెడ్డి రెడ్డిని మాత్రం తీసేయలేకపోయాడు అంటే అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయాడు ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి ఎవరు రెడ్డి లేకపోతే ఎవరు వస్తారంటే రెడ్డి కదా పెద్దిరెడ్డి వచ్చే అవకాశం అనేది కూడా చర్చ నడిసింది ఒక కొన్ని కొన్ని గాసిప్స్ నడిచాయి అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి కొనసాగే అవకాశం లేదు జైలుకి వెళ్తారు రద్దు అయితే అని చెప్పి ఒక చర్చ వచ్చినప్పుడు పెద్దిరెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడుకున్నారు ఆయనే జగన్మోహన్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన అసలు ఆయన రాజకీయ నేపథ్యం ఏంటి అని అంటే కాళ్ళు పట్టుకుని బయటకు వచ్చాడని చెప్పి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నాను మరి కిరణ్ కుమార్ రెడ్డి రాబోయే రోజులు ఇంకా ఎన్ని సీక్రెట్స్ బయట పెడతారో పెద్దిరెడ్డి విషయాల్లో అని చెప్పి మనం చూడాలి ఇప్పటికైతే ఈ కామెంట్ తాజాగా చేసినటువంటి కామెంట్ మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా బలంగా చర్చ జరుగుతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఓకే సో సెన్సేషనల్ విషయమే బయట జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి మరి అన్నట్టు రాబోయే కొన్ని రోజుల్లో ఇంకెన్ని సీక్రెట్స్ టాప్ సీక్రెట్స్ పేదిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి బయటపడతారా చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ కేశారు థ్యాంక్ యూ